Hey, hello, namaste, welcome back to our channel Balaji English Language Learners. Hi friends, nenu mee mundiki inko manchi notification iskochanu. Idi central government ki sambandhinchindi. New India Assurance Company lo officer post lu paddayi 300 overall India mottam meeda manchi notification officer jobs takkulo takku 60,000 daaki istam antunnaru salaries. రెండు ఎగ్జామ్స్ ఉంటాయి దీనికి, ప్రిలిమ్స్ మెయిన్స్. ఈ రెండు కనుక క్వాలిఫై అయితే ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ అనేది వస్తుంది. ఇదంతా జనవరిలోగా ప్రాసెస్ చేస్తామంటున్నారు. సో ఆ నోటిఫికేషన్ నేను మీకు చూపిస్తాను. చూపించే ముందు కొత్త సబ్స్క్రైబర్ అయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్ అయితే మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి. అట్లాగే అప్లై చేసుకునే లింక్ కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ మినిట్ లైన్ లో ఉండండి. వీడియో చివరిదాకా అయితే చూడడానికి ట్రై చేయండి. అందులో పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతాయి. ప్లస్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు ఈ విషయాన్ని షేర్ చేయొచ్చు. మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు అప్లై చేసుకోండి. మీతో పాటు నలుగురికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ అ మినిట్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏంటంటే టూ వీలర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్, ఎక్కువ మనకి మోటార్ ఇన్సూరెన్స్ 2+4 ఇన్సూరెన్స్ కి సంబంధించి చేసేటువంటి కంపెనీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ది. ఇందులో వచ్చేసరికి ఇది కొన్ని నోటిఫికేషన్, ఇది ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనండి, రిక్రూట్మెంట్ ఆఫ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జనరలిస్ట్ స్కేల్ 1. 24 పోయిన నెల 24 రిలీజ్ అయింది నోటిఫికేషన్. ఇదిగోండి జర్నలిస్ట్, ఇందులో మొత్తం ఖాళీలు 300 ఉన్నాయి. ఓవరాల్ ఇండియా మొత్తం మీద అనేది 22 అన్నారు. పెరగచ్చు తగ్గచ్చు, ఏదైనా జరగచ్చు. మాక్సిమం పెరగడానికి ఉంటుంది. అన్రిజర్వ్డ్ నోటరీ ఒకటి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ 81, ఎస్టీ 22, ఎస్సీ 46, తర్వాత ఇవి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఇదిగోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 21 దాకా ఉంది. ఈ నెల 21లోగా అప్లై చేసుకోవాలి. ఈ నెల 21లోగా, ఇంకా కొన్ని రోజులే ఉంది, జస్ట్ 10 డేస్ మాత్రమే ఉంది మనకు అవకాశం. సో వీళ్ళని తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, అది అక్టోబర్లో పెడతా ఉంటున్నారు. టైర్ 2 నవంబర్లో పెడతా ఉంటున్నారు. టైర్ 1 వచ్చిన ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అంటే ఏబిసిడీలు. టైర్ 2 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ అంటే ఏబిసిడీలు ప్లస్ కొంత రైటింగ్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. మీకు మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 21, మాక్సిమం 30 ఇయర్స్. తర్వాత శాలరీస్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, బేసిక్ పే 32,000, మాక్సిమం 62 దాకా వస్తుంది. అప్రాక్సిమేట్లీ 60,000 ఇస్తా ఉంటున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ పర్సెస్ మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ 60% మార్క్స్. ఓసీలు కనుక అయితే కనుక ఓసీ బీసీలు అయితే 60% ఉండాలి డిగ్రీలో. మిగతా వాళ్ళు అయితే 55% ఉన్నా కానీ ఎలిజిబుల్. అయితే మన డిగ్రీ 30/9/2021లోగా పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ వాళ్ళు రాసిన దాని యొక్క అర్థం. ఓకేనండి, డిగ్రీ ఎనీ డిగ్రీ. నెక్స్ట్ తర్వాత సిలబస్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి సిలబస్, ఫేజ్ 1 అంటున్నా, ఫేజ్ 1 కూడా ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి గైడెన్స్, తర్వాత ఫేజ్ 1 ఇదిగోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మినిట్స్, రీజనింగ్ ఏబిలిటీ 35, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35, ఓవరాల్గా 100 మార్క్స్. అట్లాగే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ 2.5 అవర్స్, 2.5 గంటలు అంట. దాంట్లో ఇదిగోండి ఆబ్జెక్టివ్ ఏమేంటనేది, తర్వాత డిస్క్రిప్టివ్ 30 మినిట్స్,
test English language letter writing 10 marks, essay writing 20 marks, and letter writing and essay writing on today. This selection procedure. So, this notification anta nenu meeku description lo istanu friends. Idantha chusi chadukondi okati rendu saarlu. Okay, just a minute. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ కింద నేను నోటిఫికేషన్ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ నోటిఫికేషన్ అనేది లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకోండి. చదువుకుంటే అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే మన వీడియోని మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే షేర్ చేయటం కూడా, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఇది డిగ్రీ బేస్ వాళ్ళకండి. డిగ్రీ ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ అయినా సరే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఎనీ బ్యాచులర్ డిగ్రీ అయితే ఓసీ బీసీలు అయితే మాత్రం 60% వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 55% అనేది ఉండాలి మన డిగ్రీలో. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ పడంగానే మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.